వంశీ చేసిన పనికి నా పగ చల్లారిపోతుంది శ్రావణి. ఇంత కాలంగా చీకట్లోనే ఉన్న నా పగని తీర్చడానికి నేను పగటిని చూడడానికి ఒక ఆయుధం అయ్యాడు మన వంశీ. అమ్మా శ్రావణి, నీ ఆత్మ నాతోనే ఉండి నా అంతరాత్మని నడిపించబట్టే నేను అనుకున్నది చేయగలిగాను. నేను వేసే ఎత్తులో ఆ కేశవ కుటుంబం పరువు దిగజారిపోవాలి. ముందు ముందు వాడు కూతుర్ని చూసి ఏడవాలి. వాణ్ణి ఓదార్చి దిక్కు కూడా ఉండకూడదు. ఆ కుటుంబం మీద పగతో పగటిని చూడకుండా ఉన్న నేను చాలా తొందరలోనే పగటిని చూడబోతున్నానమ్మా. చూడబోతున్నాను. శ్వేత అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని ఫోన్ చేసింది. ఇంతకీ తను ఎక్కడున్నట్టు, ఏ బ్లాక్లో ఏ రూమ్లో ఉన్నట్టు. శ్వేతకు ఒకసారి ఫోన్ చేద్దాం. శ్వేత హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఏది క్లారిటీగా చెప్పదు, హడావిడిగా చెప్పి ఫోన్ పెట్టేసింది. నేను పార్కింగ్ ప్లేస్లోనే ఉన్నాను, ఇక్కడే ఉంటాను, త్వరగా వచ్చేసి. ఆదిత్య ఇక్కడ వచ్చాడంటే శ్వేతకేదో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఏ, నువ్వేంటి ఇక్కడున్నావు? అదేంటి అలా అడిగావు? నువ్వు హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నావు అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావు? నేను హాస్పిటల్ బెడ్ మీద ఉండడం ఏంటి? నీకేం దెబ్బలు కూడా లేవే? దెబ్బలు తగిలింది నాకు కాదు, శ్వేత కనుకుంటా. అదే ఫోన్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మంది. చూసావా ఎంతలా షాక్ అయ్యావో. అవును, నువ్వొచ్చింది శ్వేత కోసం కాదా? శ్వేతే నన్ను ఇక్కడికి రమ్మనింది. అవునా? నాకు ఫోన్ చేసింది కూడా అదే. నువ్వు హాస్పిటల్లో ఉన్నావని, అర్జెంటుగా రమ్మన్నావని నాకు ఫోన్ చేసింది శ్వేత. నేను హాస్పిటల్లో ఉన్నానా? శ్వేతే ఫోన్ చేసింది, ఇక్కడే ఉంటానంది. రాణి, ఎందుకు ఇలా చేసిందో దాన్ని అడుగుతాను. హాస్పిటల్లో ఉన్నాను, అర్జెంటుగా రమ్మని కబురు చేసావేంటి? ఇప్పుడు నేను హాస్పిటల్లోనే ఉన్నానుగా. త్వరగా వచ్చాయి, పద్మావతి హాస్పిటల్లో ఉందని చెప్పావు కదా. ఎందుకు ఇంతలా కోపడుతున్నారు? పద్మావతి ఉంది, ఇప్పుడు హాస్పిటల్లోనే కదా. ఏయ్, తమాషాలాడుకు, ఏంటి విషయం? ఇంకా 4 మీటర్లు నాతో నడిస్తే మీకే అర్థమవుతుంది. రండి రండక్క. రా అక్క.
ఏంటి శ్వేత, ఈరోజు నీ పుట్టినరోజా? పేషెంట్స్కి పాలు పండ్లు పంచుతున్నా? ఆదిత్య గారు, మీ పద్మావతి 22 సంవత్సరాల క్రితం ఇదే హాస్పిటల్లో ఇదే రోజు పుట్టింది. నాకే తెలీదు, నువ్వెలా తెలుసుకున్నావు? ఏమో, నాకన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఏయ్, కరెక్ట్గా చెప్పు. అక్క, రికార్డ్స్లో ఉన్నాయని వార్డెన్ మేడం చెప్పారు. బాబుగారు, పద్మావతి మీకు పరిచయం అయిన తర్వాత ఇదే తన తొలి పుట్టినరోజు. Happy birthday to you. 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 Happy birthday. Many many happy returns of the day, Padmavati. Thank you. Akka, mundu cake cut che. Cake cut che. Happy birthday to you. Happy birthday to you. Akka, ippudu cake achi. Munduga Aditya Babuki. Vellandi Babu garu. అమ్మా, నువ్వు పుట్టేటప్పుడు మీ అమ్మ దగ్గర ఉన్నది నేనేనమ్మా. చల్లగా ఉండమ్మా. ఇవన్నీ నేను పంచుతాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. పద్మావతి, మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు? కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పుడు నా వయసు 2 సంవత్సరాలేనంట. అమ్మ నాన్నలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారంట. అసలు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదు. ఐఎమ్ సారీ పద్మావతి, మళ్ళీ ఇవన్నీ నీకు గుర్తు చేసినందుకు. ఇవెప్పుడూ నాకు గుర్తుండేవి. పద్మావతికి తన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య బర్త్డే సెలబ్రేషన్స్ చేయించాలి.
నిశ్చితార్థమైతే అయ్యింది. పెళ్లి తేదీ ఎప్పుడొస్తుందో ఏమో, ఇంట్లో కనబడినంత పని చాలానే ఉంది. వైష్ణవి, లీలా ఎక్కడున్నారు? ఇక్కడే అక్క, చెప్పండి అక్క. నిశ్చితార్థం అయింది కదా? నిశ్చితార్థం అయ్యాక సడన్ గా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటారో తెలియడం లేదు. మగవాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, ఇంట్లో పనులన్నీ మనం ఈ రోజు నుండే చేసుకుందామా? చేసుకుందామా ఏంటక్కా, చెయ్యాల్సిన అవసరం కూడా ఉంది. మొదట ఏ పని చేద్దామంటారు? నేను మొత్తం ఫోటోలన్నీ తుడుద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఎరమర మొత్తం సర్దేస్తానక్క. నేను మీ ఇద్దరికి చేతి కింద ఉంటాను. రాజ్యం అమ్మా, ఫోటోలు తుడవడానికి క్లాత్ తీసుకురా. అలాగేనమ్మా. సరే అక్క, మీరొద్దులే, నేను తుడుస్తాను. నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో. పెద్దలన్నట్టు పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. నిజమేనేమో. అవునక్క, ఏదేమైనా మన నందినికి చాలా మంచి సంబంధం కుదిరింది. నువ్వు చేసిన పూజలు ఫలించాయక్క. అక్క, మరి పెళ్ళి ఎప్పుడు ఏంటి ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు మాట్లాడతాం అక్క? నిశ్చితార్థం అయింది కాబట్టి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఈ విషయం అబ్బాయి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. లీలా, ఆ ఫోటో జాగ్రత్త, అది మన ఫ్యామిలీ ఫోటో. అలాగే అక్క. ఆ ఫోటో ఇటువ నేను తుడుస్తాను. సరే. చూసారా ఈ ఫ్రేమ్ కట్టినతను, ఈ అద్దంలో మనల్నందరినీ ఒకటిగా భద్రంగా ఎలా ఉంచాడు. మనం కూడా ఎప్పుడు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అమ్మా నందిని. ఏంటి పిన్ని? నిన్న వంశీతో పాటు బయట గుడికి వెళ్ళావు కదా, ఏమన్నాడమ్మా? గుడికి మాత్రమే వెళ్ళారా, ఇంకెక్కడికి తీసుకు వెళ్ళలేదా? గుడితో పాటు వాళ్ళ తాతగారి ఊరు, వాళ్ళ పొలాలన్నీ చూపించారు పిన్ని. చాలా సంతోషం అమ్మా. అమ్మా, మన ఫ్యామిలీ ఫోటో కదా ఇటివు.
డార్లింగ్, నీకెంతో ఇష్టమైన మన ఫ్యామిలీ ఫోటో పగిలిపోయింది. నన్ను క్షమించమ్మా. నువ్వు లోపలికెళ్ళు. అమ్మా అమ్మా లోపలికెళ్ళు. అక్క, ఫోటో చేజారి పడింది. నందిని మాత్రం ఏం చేస్తుంది చెప్పు. బాధపడకక్క. అక్క, నువ్వు ఫోటో కోసం నువ్వు ఇంతలా బాధపడటం నాకు నచ్చడం లేదు. ఏది ఫోటో అని నువ్వు అనుకుంటున్నావు? కాదు లీలా, మన ఉమ్మడి కుటుంబం. మనందరం కలిసిన్న ఫోటో పగిలిన నా గుండె ముక్కలైనట్టుగానే ఉంటుంది. వస్తువులు సర్దుతున్నప్పుడు కొన్ని వస్తువులు చేజారడం సహజమే కదా. ఎప్పుడు మన ఇంట్లో ఇలా జరగలేదు. మనం మనందరం కలిసిన ఈ ఫోటో పగలడం ఎందుకో, నాకెందుకో నా మనసు కీడు శంకిస్తోంది. అక్క, ప్రియమైన వస్తువుల్లో మనకి తెలియకుండానే మనకి ప్రేముంటుంది. దానికేమైనా నష్టం జరిగితే బాధ కంపల్సరీగా ఉంటుంది. అంతేకాని నువ్వు కీడు గీడు అని ఏదేదో ఆలోచించమాక. అవునక్క, ఈ ఫోటో నాకివ్వు. రాజ్యం, అమ్మా, ఈ పగిలిపోయిన అద్దాలు జాగ్రత్తగా బయట వేసే. అలాగేనమ్మా. అమ్మ పద్మావతి, ఏంటది? ఇది పాయసం. నా పుట్టినరోజున పాయసం ఇద్దామని వచ్చాను. కానీ అక్క, ఈరోజు పద్మావతి పుట్టినరోజంట. పద్మావతిని విష్ చేయి. అమ్మ పద్మావతి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే పద్మావతి. థ్యాంక్ యూ అక్క. అక్క, పద్మావతికి విషెస్ చెప్పు. ఏంటక్క, మరీ ఇంత డీలా పడితే ఎలా చెప్పండి? మన ఫోటో పగిలిపోతుందని నేను ఊహించలేదక్క. దీన్నే భరించలేకపోతే ఎలా? ఆపండి.
నందిని వస్తోంది. ఈ విషయం ఇక్కడితో ఆపేద్దాం. పగిలిన ఫోటో కోసం మనం బాధపడుతుంటే అది తన వల్లే బాధపడుతున్నామని నందిని ఇంకా బాధపడుతుంది. పైగా అది తట్టుకోలేదు. నందిని, పాయసం తీసుకో. ఈరోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఇంకా ఆ ఫోటో గురించి ఆలోచిస్తున్నావు? సారీ చెప్పాను కదా. అదేం లేదమ్మా. ఈరోజు పద్మావతి పుట్టినరోజంట, విషెస్ చెప్పావా లేదా? పద్మావతి, చల్లగా నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. కలిసిన ఫోటో పగిలిపోతేనే అక్క తట్టుకోలేకపోతుంది. మనసుల భాష తెలిసిన వాళ్ళు ఇలాగే ఉంటారేమో. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు నుండి వాళ్లకి నువ్వు నా మనవడివని అనుమానం రాకూడదు. ఈ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తలు పాటించాలి.